ఇది ఆవేదన మాత్రమే కాదు, ఆడపిల్ల తండ్రిగా నా ఆర్తనాదం. ఆయుధాలు ఉండాల్సింది పోలీసుల దగ్గరో సైనికుల దగ్గరో కాదు, ఆడపిల్లల చేతిలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. నా దేశ భద్రత ఎంత ముఖ్యమో అంతకంటే ఆడపిల్లల మాన ప్రాణాలు కూడా ముఖ్యమే. తగిలిన ఒక గాయం మానక ముందే మరో గాయం అవుతుంటే మందులేని మానవ మృగాలకు బుద్ధి ఎలా చెప్పేది? ఆడపిల్ల పుట్టగానే తల్లిదండ్రులు తుపాకీ కొనుక్కోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. పెరుగుతుంటే తుపాకిచ్చి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. కన్నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, ప్రతి సంఘటనకు చలించి కదిలి ఆవిరైపోయినాయి. ఎన్ని చట్టాలొచ్చినా ఎన్ని శిక్షలున్నా మొగాన్ని మానుకునే మృగాల చేతిలో బూడిదైపోతున్న అభాగ్యుల జీవితాలు కాపాడుకునే ప్రయత్నం ఎలా చేసేది? నిజాన్ని నిర్భయంగా చూపించి ప్రజల పక్షాన నిలబడి న్యాయం చెయ్యాల్సిన కొన్ని మీడియాలు ధనం సంపాదనే ధ్యేయంగా దారిద్ర్యంగా లంజరీకం చేస్తున్నాయి. లేకపోతే వార్తలన్నీ అవాస్తవాలై ఎందుకు వస్తున్నాయి? ప్రభుత్వాలు పాలకులకు పరిపాలన కంటే పగలు ప్రతీకారాలపైనే మోజెక్కువై ప్రజల క్షేమం మర్చిపోయినాయి. నా దేశంలో ఒక ఆడపిల్ల కొంగులాగితే అది నా భరతమాత కొంగులాగినట్టే, నా తల్లి నా చెల్లి నా బిడ్డపై అఘోరం జరిగినట్టే. ఇలా ఎంతమంది అనుకుంటారు? ఇలా అనుకుంటే ఏ ఒక్క సంఘటన జరిగి ఉండేది కాదు. ఇది ఆడపిల్లల తండ్రిగా నా ఆవేదన. మీ నవీన్ కుమార్ గట్టు.